నేను వ్యాంకర్ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబట్ల మధుసూదన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సార్ ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సార్, మన వ్యూవర్స్ అయితే కొంతమంది మోషన్ ఫ్రీ కాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదంట వాళ్ళకి. సో అంతకుముందు మనం చేసిన కొన్ని వీడియోస్ మలబద్ధకం సంబంధించి చాలా మంచిగా వైరల్ అయింది సార్. చాలా మంది ప్రాబ్లం అన్నది ఏం లేదు, నార్మల్ అయిపోయింది మాకు సిచ్యువేషన్ అంటున్నారు. ఇంకొంతమంది అయితే ఇంకా ఫాస్ట్గా మంచి యూజ్ ఉండాలి మాకు అని అంటున్నారు. సో దాని గురించి కూడా మన వ్యూవర్స్కి ఒకసారి వివరించండి సార్. తప్పకుండామా. మోషన్ బాగా ఫ్రీగా అయితే మోక్షానికి వెళ్ళినంత పని అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారుమా. కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం ఉంటుంది మన ఆయుర్వేద వైద్య విధానం. అంటే సమయానికి విరేచనం కావడము ఆరోగ్యవంత లక్షణం అమ్మా. అంటే ఉదయము ఆ సెన్సేషన్తో మెలకువ రావాలి, అది ఆరోగ్యవంతం లక్షణం. కానీ ఈ రోజుల్లో 100 మందిని గమనించినట్లయితే 100 మందిలో ఒకరినిద్దరు కూడా ఆ పద్ధతులు లేరంటే ఆసక్తి కదమ్మా. పిల్లల నుంచి పెద్దల వరకు దీనికి అనేక రకాలైన కారణాలు. మానసిక ఒత్తిడి, సమయానికి ఆహారం తీసుకోకపోవడము, ఫైబర్ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడము, నీళ్లు సరిగ్గా తాగకపోవడము, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, ఈ కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడము, ఇలాంటివి అనేక రకాలైన కారణాల వల్ల మోషన్ ఫ్రీగా కావడం లేదమ్మా. సో ఈ మోషన్ ఫ్రీగా కాకపోయినందువల్ల ఏమవుతుందంటమ్మా, రకరకాలైన జబ్బులు వస్తాయి, ఉన్నటువంటి జబ్బులు పెరిగిపోతాయమ్మా, కొత్త కొత్త జబ్బులు కూడా వస్తుంటాయి. కాబట్టి మోషన్ ఫ్రీగా అయితే ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుందమ్మా. మరి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు అంటే ఇంగ్లీష్ మందులు ఎక్కువ రోజు వాడడం అంత మంచిది కదమ్మా, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ యొక్క న్యాచురల్ మెడిసిన్స్ వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా, సైడ్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటిది మీరు అడిగారు కదమ్మా, ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్ చేసాము, చాలా బాగా రీచ్ అయ్యాయని చెప్పేసి ఇప్పుడు అలాగా మోషన్ ఫ్రీ అయ్యేందుకు మరొక ఫార్ములా కూడా చెప్తానమ్మా. ఇది కూడా ఎంతోమంది వాడి చక్కటి రిజల్ట్స్ పొందినటువంటి ఫార్ములా అమ్మా. అది ఎలాగంటేమ్మా, అన్ని మీకు ఆ వస్తువులు చెప్తాను, తయారు చేసి కూడా చూపిస్తాను చూడమ్మా. కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ చూర్ణం ఒక 25 గ్రాములు తీసుకోవాలమ్మా. ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయమ్మా. స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ చూర్ణం తెచ్చుకుంటే సరిపోతుంది. కరక్కాయ చూర్ణము ఒక 25 గ్రాములు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్ది కలుపుతున్నానమ్మా. తయారు చేసుకునేటువంటి వాళ్ళు మాత్రం 25 గ్రామ్స్ కలుపుకోవాలి. కరక్కాయ చూర్ణం 25 గ్రామ్స్. సో కరక్కాయ చూర్ణము ఒక 25 గ్రామ్స్ ఈ విధంగా తీసుకోవాలమ్మా. తర్వాత రెండవ పదార్థంగా సోంపమ్మా. సోంపు గింజలు కూడా మనకు సంవత్సరం అంతా మనకు ఇళ్లలో ఇంచుమించు ఉంటాయి, తర్వాత మనకు షాపులో కూడా దొరుకుతుందమ్మా. సోపు గింజల యొక్క చూర్ణం కూడా ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలి. సో కరక్కాయ చూర్ణం 25 గ్రామ్స్, సోంపు 25 గ్రామ్స్. షుగర్ లేనటువంటి వాళ్ళు, మరీ టూ మచ్ వెయిట్ లేనటువంటి వాళ్ళు, వేరే ప్రాబ్లమ్స్ లేనటువంటి వాళ్ళు అయితే పంచదార కూడా కలుపుకోవచ్చమ్మా. పంచదార వాడకూడనటువంటి వాళ్ళు అయితే పంచదార కాకుండా మిగతా 2 పదార్థాలు కలుపుకుంటే సరిపోతుంది. కాబట్టి 3 పదార్థాలు ఈ విధంగా కలుపుకోవాలి. నేను చెప్పినట్లు పంచదార వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు మాత్రం కేవలం ఈ కరక్కాయ పొడి, అదేవిధంగా సోంపు గింజల పొడి, ఈ 2 సమానంగా కలుపుకున్న సరిపోతుందమ్మా. చూడండిమ్మా, కేవలము 1 నిమిషం లేదా 1 నిమిషం లోపే బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు కావాల్సినటువంటి ఔషధం రెడీ అయిపోయిందమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, చాలా రుచికరంగా ఉంటుందమ్మా. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వాడుకోవచ్చమ్మా. ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. మరి ఎలా వాడుకోవాలంటమ్మా, దీన్ని రోజు 2 సార్లు వాడుకోవాలమ్మా. ఎస్, చాలా మందులు ఏమంటే మోషన్ ఫ్రీ అయ్యేందుకు వాడేటువంటి మందులు చాలా మందులు ఒక్క పూట వాడుతుంటారు. ఇది అలా కాకుండా ఈ ఔషధం ప్రత్యేకత ఏంటంటేమా, ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ ఈ యొక్క కెమికల్స్ మన దేహంలో సదా ఉండి తర్వాత వీటి అవసరం కూడా రాదమ్మా. కొన్నాళ్ళ పాటు వాడి ఆపేస్తే సరిపోతుంది. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మోషన్ ఈ మందు వాడకపోయినా మోషన్ ఫ్రీగా అవుతుంటుంది. కాబట్టి రోజు 2 పూట తీసుకోవడం వల్ల ఏదో మోషన్ ఎక్కువ అవుతుందో కంగారు పడాల్సిన అక్కర్లేదమ్మా. సమయానికి ఒక్కసారి మోషన్ అయ్యే వాళ్ళకి 1 సారి అవుతుంది, 2 సార్లు మోషన్ అయ్యే వాళ్ళకి 2 సార్లు అవుతుంది. ఇది ఫ్రీగా అయిపోతుందమ్మా, లోపల మల పదార్థము చెడు పదార్థం ఏం లేకుండా ఫ్రీగా అయిపోతుంది. దీన్ని పెద్దవాళ్ళు అయితే 1 టీ స్పూన్ వాడుకోవచ్చుమా. చిన్నపిల్లలు అయితే వాళ్ళ వయస్సును బట్టి 1/2 టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు. ఇట్లా ఉదయం పూట ఆహారం తర్వాత ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాల తర్వాత ఒక 100 మిల్లీలీటర్ల గోరువెచ్చ నీళ్లు తీసుకొని 100 మిల్లీలీటర్ల గోరువెచ్చ నీళ్లలో 1 టీ స్పూన్ అంటే 1 5 గ్రాముల పౌడర్ ఈ విధంగా కలిపేసేయాలమ్మా. బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు పానీయం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పానీయాన్ని
ఒక్క ప్రమాణం పొద్దునప్పుడు సేవించాలి, రాత్రి పడుకునేటప్పుడు కూడా మరొకసారి ఇదే పద్ధతులు అమ్మా. 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళలో 1 టీ స్పూను ఈ 3 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణం కలిపి తీసుకోవాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఉన్నటువంటి వ్యాధులు తగ్గిపోతాయి, భవిష్యత్తులో ఈ యొక్క మోషన్ సరిగ్గా కాకపోవడం వల్ల వచ్చేటువంటి అనేక రకాలైన ఇబ్బందులు కూడా రాకుండా ఉంటాయమ్మా. చాలా చక్కగా చెప్పారు సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, మోషన్ ఫ్రీ అవ్వాలంటే డాక్టర్ గారు చెప్పినటువంటి ఈ పౌడర్ని తయారు చేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దట్ కీప్ వాచింగ్ కీప్ టీవీ. బై బై. సైనింగ్ ఆఫ్ మీ అంకర్ ఫాతిమా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.